Hello friends, welcome to Civica Railways. This video lo Guntur Guntakal railway line doubling update gurinchi telusukundam. Guntur Guntakal railway line doubling chestunna vishayam andariki telisinde. Ee railway line doubling lo bhaganga ippatike Madhikara Dhone section lo 57 km, Tarlupadu Gundlakamma section lo 61 km, Nallapadu Sathaluru section lo 29 km, mottam 147 km double line పూర్తయింది. ఈ గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ మొత్తం పొడవు వచ్చేసి 396 కిలోమీటర్లు. ప్రస్తుతానికి 147 కిలోమీటర్ల రైల్వే లైన్ డబల్ లైన్ పూర్తయింది. సో ఇంకా 249 కిలోమీటర్ల డబల్ లైన్ పూర్తి కావాల్సి ఉంది. ఈ గుంటూరు గుంతకల్ డబల్ లైన్ పనుల్లో భాగంగా మరొక ముందడుగు పడింది. సో గుండ్లకమ్మ నుండి చీకటిగలపాలెం స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్లాకింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు 30వ తేదీ నవంబర్ అనగా నిన్న ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఇవి డిసెంబర్ 6వ తేదీన ముగుస్తాయి. సో ఈ నాన్ ఇంటర్లాకింగ్ పనులలో భాగంగా కొన్ని రైళ్లను రద్దు చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఆ రైళ్ళ గురించి తెలుసుకుందాము. సో ట్రైన్ నెంబర్ 17228 గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్, ఈ రైలు ఈ నెల 2, 3, 4, 5, 6 తేదీలలో రద్దు చేయడం జరిగింది. అలాగే ట్రైన్ నెంబర్ 17227 డోన్ గుంటూర్ ఎక్స్ప్రెస్, ఈ రైలు ఈ నెల 3, 4, 5, 6, 7 తేదీలలో నడవదు. అలాగే ట్రైన్ నెంబర్ 17251 గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్, ఈ రైలు ఈ నెల 5, 6వ తేదీలలో మరియు ట్రైన్ నెంబర్ 17252 కాచిగూడ గుంటూర్ ఎక్స్ప్రెస్, ఈ రైలు ఈ నెల 5, 6వ తేదీలలో నడవదు. ఈ గుంటూరు కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ ఉన్న ట్రైన్ నెంబర్ 073770 073 78, కాచిగూడ ఎక్స్ప్రెస్ స్పెషల్ రైలు కూడా ఈ నెల 5, 6వ తేదీలలో నడవదు. అలాగే ట్రైన్ నెంబర్ 07889 రేపల్లె మార్కాపురం స్పెషల్ రైలుని గుంటూరు మార్కాపూర్ మధ్య రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దక్షిణ మధ్య రైల్వే. అంటే ఈ ట్రైన్ కేవలం రేపల్లె గుంటూరు మధ్య మాత్రమే నడుస్తుంది, గుంటూరు మార్కాపూర్ మధ్య నడవదు. సో ఇవి ఫ్రెండ్స్ గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ డబ్లింగ్ సంబంధించిన అప్డేట్. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.